ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గౌతమ్ రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున సీఎం జగన్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. పారిశ్రామిక మంత్రిగా గౌతమ్ రెడ్డి చాలా కృషి చేశారని తెలిపారు. గౌతమ్ రెడ్డి లేకపోయినా ఆయన కన్న కలను నెరవేరుస్తామని సీఎం జగన్ అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఉదయగిరికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. సంగం బ్యారేజీ పనులను 6 వారాల్లో పూర్తి చేస్తామని అన్నారు. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించారు. అధ్యక్ష, ఇదొకటే కాకుండా అధ్యక్ష, గౌతమ్ను చిరస్థాయిగా కూడా గుర్తుంచుకునేలా జిల్లా ప్రజల్లో తాను ఎప్పుడు ఉండే మర్చిపోకుండా తాను తన స్థానం ఉండేలా మరో 6 వారాల్లో సంగం బ్యారేజ్ ప్రాజెక్టు పనులు కూడా పూర్తవుతాయి. అధ్యక్ష, యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ కూడా పూర్తి చేయిస్తామన్నాడు అనిల్. మరో 6 వారాల్లో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఆ ప్రాజెక్టు ఇనాగ్రేషన్కి పోయి ఆ ప్రాజెక్టుకు కూడా గౌతమ్ పేరు పెడతామని చెప్పి మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజ్ అని కూడా దాని పేరు పెడతామని చెప్పి కూడా తాను ఎక్కడ ఉన్నా కూడా పైలోకంలో కూడా తనకు మంచివాడు కాబట్టి పైలోకంలో కూడా తనకు దేవుడు కూడా చల్లగా చూస్తాడని, తాను లేకపోయినా కూడా తన కుటుంబ సభ్యులకు దేవుడు చల్లని దీవెనలు ఆశీస్సులు ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఆ కుటుంబానికి నేనే కాదు అధ్యక్ష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి శాసనసభ్యుడు ప్రతి మంత్రి కూడా ఎప్పుడు అండగా తోడుగా ఉంటారని చెప్పి కూడా భరోసా కూడా ఇస్తాము. Thank you.